నిన్న మీరు చేసిన చేస్తూ గమనిస్తున్నారు. శాసనసభ అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్, అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్. ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామో బయటికి అలాగే కనబడుతుంది. అది అద్దం ముందు నిలబడినట్టుగా శాసనసభలో నిలబడితే. కాబట్టి మీరు కూర్చోండి, మీకు ఛాన్స్ ఇవ్వలేదు, మీకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇది అసెంబ్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్ ఈజ్ అసెంబ్లీ. అసెంబ్లీలో మనం నిలబడితే మిర్రర్ ముందు నిలబడినట్టుగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మనం. కాబట్టి మేము ఎవరున్నారో లేదో, ఎవరున్నారో లేదో తెలుస్తుంది. అది తప్పనిసరిగా తప్పనిసరిగా కూర్చో. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇచ్చి పుచ్చుకోవడమే ఉండాలంటున్నాను నేను. ఇచ్చి పుచ్చు ఏంటి ఏంటి ఏంటి? నా ప్రవర్తన గురించి మాట్లాడతారంటే ఏంటి మాట్లాడతాం? ఏంటి మాట్లాడతాం? ప్రవర్తన జాగ్రత్త, టేక్ కేర్. ఏం చదివిస్తున్నారా? ఏం చదివిస్తున్నారా? మీ ఈ ఉరత ఊపులకి పిల్లి సోపరాతాలకి భయపడ్డాం. మీ ఉరత ఉరత ఊపులకి పిల్లి సోపరాతాలకి భయపడ్డాం. ఏమనుకుంటున్నారు మీరు? ఏ ఎల్ఓపీ అంటే ఏంటంట? సోవాట్ సోవాట్ జాగ్రత్తగా మాట్లాడండి సార్. మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు బా మీరు ఏంటంటే మా వేలుపెట్టి వార్నింగ్ ఇస్తారంటే నీ ఉరత ఊపులకి పిల్లి సోపరాతాలకి భయపడం. టేక్ కేర్. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నువ్వు పోడియం తెలిస్తావు. జాగ్రత్త, కూర్చోండి కూర్చోండి. మీకు ఇస్తా ఉన్నాం కదా. మేమేమి ఇవ్వడం లేదు. ఏం మాట్లాడతారు ఆయన? ఏం మాట్లాడతారు ఆయన? ఈ బెదిరింపులు కావరు బెదిరిపోరు. ఏ ఈ బెదిరింపులు కావరు బెదిరిపోరు. ఈ బెదిరింపులు కావరు బెదిరిపోరు. మీ పిల్లి సాపడానికి వరద ఊపులకే బెదిరిపోరు. ఏంటట మీరు ఏది లేకుండా వేస్తాం? గౌరవ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ వాదనలు వినిపించుకోవచ్చు. ప్రతిపక్షం ఉన్నదే అందుకోసం. అయితే సభ నియమ నిబంధనలకు లోబడి సభ సాంప్రదాయాలని, సభ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ తాలూకా అభిప్రాయాలు చెప్పుకోవటంలో తప్పు లేదు. దట్ ఈజ్ ఆఫ్ దేర్ రైట్. బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్, కన్వెన్షన్స్, కస్టమ్స్. దాన్ని డివియేట్ అయ్యి ఈ విధంగా ప్రతిరోజు ప్రభుత్వ బిజినెస్కి అడ్డు తగులుతూ పాండమోనియం క్రియేట్ చేస్తూ చేయటం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పైగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ సీనియర్స్, హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ మేనేజ్ ది లెజిస్లేటివ్ అఫైర్స్, థింగ్స్ లెజిస్లేటివ్ సెషన్స్లో ఎట్లా మనం మేనేజ్ చేసుకోవాలన్నటువంటి తెలుసున్న వ్యక్తులు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ చాలా బాధాకరంగా ఈ 5 రోజుల్లో వ్యవహరించారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని పాండమోనియం క్రియేట్ చేస్తే అది వార్తల్లో సమస్య ఇష్యూ అవుతుంది, దాన్ని చూసి మురిసిపోతున్నాం అనుకుంటున్నారు తప్ప ప్రజలు కూడా మనకంటే సున్నితమైనటువంటి కోణంలో మనం ఇక్కడ నిర్వహించే విధులని గమనిస్తున్నారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తారు, మన అడుగు శబ్దాలను వింటారు, గుండె చప్పులను వింటారు. కాకపోతే వాళ్ళు మనతో వాదులారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. ఇవాళ వీళ్ళు చేసిన చర్య అత్యంత హేయమైనటువంటిది, హీనమైనటువంటిదని ఒక శాసనసభాపతిగా నేను ఈ మాటలు అంటున్నందుకు బాధతో నేను ఈ వ్యాఖ్యానం చేస్తున్నాను. ఇదేం పనండి? ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇవేం పనులు? ఇవి ఇవాళ ఎంత ఎన్ని బిల్లులు, ఎన్ని ఈ బిల్స్, ఇవన్నీ మనం సభలో ఇంట్రడ్యూస్ చేసుకుని లెట్ దెమ్ పార్టిసిపేట్, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఆన్ దిస్. వాళ్ళ వాదనని బలంగా వినిపించుకోమండి. మనం కాదంటలేని టైం ఇస్తే దాన్ని పొలిటికల్గా లీడ్ చేస్తారు, పోక్ చేస్తారు. దీన్ని గమనిస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ట్రెజరీ బెంచెస్ వాళ్ళు కూడా, వీళ్ళు కూడా షాక్ చేస్తున్నారు. ఇక్కడ సభకు నడిపించే సహకరించాలి. కానీ ఇది ఈ విధమైనటువంటిది ఇది కరెక్ట్ కాదు. ఇది నేను వాళ్ళ ఈ సస్పెండ్ చేసిన రోజు నేనైతే నిజంగా చాలా
మానసికంగా మదన పడుతుంటాను. గౌరవ సభ్యులు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? ఒకసారి ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్, ఒకసారి నిద్ర కూడా పట్టదు వాళ్ళని. ఈరోజు సస్పెండ్ చేశామే సస్పెండ్ చేశామే అని, కానీ వాళ్ళకి అది లేదు. సస్పెండ్ అయిపోదాం సస్పెండ్ అయిపోదాం అన్నటువంటి ఆ దీంతో నాకు ప్రత్యామ్నాయం లేదు, నాకు ప్రత్యామ్నాయం లేదు. సభను నేను నడిపించాలి. ఇవాళ బిజినెస్ ఎన్నో బిల్స్ చట్టాలు కావాలి, అవి సువిశాల ప్రజా ప్రయోజనాలని పరిరక్షించే దిశగా బిల్స్ చట్టాలు వెళ్ళాలి. అడ్డుకొని సభను పాండమోనియం చేస్తే నాకు ఇంకంతకంటే ప్రత్యామ్నాయం లేదు. సభను నేను ముందుకు నడిపించాలి. వాళ్ళ విద్యతో వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయినా కావాలి. వాళ్ళు కన్విన్స్ కాకుండా మన మీద ఈ విధంగా పాండమోనియం సృష్టిస్తే వాళ్ళని సభ నుంచి బయటికి తొలగించడమే నాకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి ఆ పరిస్థితుల్లో కాకపోతే ప్రతిరోజు ఆ పని చేయవలసి రావటం చాలా దురదృష్టకరం. ఇది విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా మనకి ఇది మంచి సాంప్రదాయం మాత్రం కాదు. అంతవరకు నేను చెప్పగలను. కానీ దీనికి మన కమిటీస్ ఉన్నాయి, ఎథిక్స్ కమిటీస్ ఉన్నాయి, ప్రివిలేజ్ కమిటీస్ ఉన్నాయి. వీటిలో ఏదైనా వాటి ద్వారా కొన్ని సభ నియమావళిని విత్ ది పర్మిషన్ ఆఫ్ ది హౌస్ నాకు సభా నాయకులు అనుమతిస్తే, సభ అనుమతిస్తే వీటి నియమ నిబంధనల మీదను కఠినతరమైనటువంటి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ నేను సభ ముందు ఈ విషయాన్ని పెడుతున్నాం. మీరందరూ దానికి అనుమతిస్తే తప్పనిసరిగా కొన్ని ఈ నిర్ణయాలు తీసుకుని సభను సజావుగా నడిపించడానికి కావలసినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మనం చేసుకోవాలి. అవసరం ఈ రోజు కొన్నటువంటి దాంట్లో కరెక్ట్గా వెళ్తే మనకి ఇంకా మిగిలిన అమెండ్మెంట్స్ అవసరం లేదు. కానీ ఆ పరిస్థితి లేదు. అందుకే నేను సభని గౌరవ సభానాయకుల్ని నేను అభ్యర్థిస్తున్నటువంటిది ఏంటంటే, అపీల్ చేస్తున్నటువంటిది, ఈ సభ అనుమతిస్తే తప్పనిసరిగా వీటి మీదను భవిష్యత్ శాసనసభ సమావేశాలు సజావుగా సాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటిది మనం ఈ ఎథిక్స్ కమిటీలో కానీ రివ్యూలైజ్ కమిటీలో కానీ సమావేశపరచుకొని సభను పకడ్బందీగా నడిపించగలిగే అన్ని అంశాలను పరిశీలనకు తీసుకొని అది సవరణ చేసుకొని వెళ్లాల్సినటువంటి అవసరాన్ని తమను దృష్టి పెట్టి దీనికి సభ ముందు దీన్ని పెడుతున్నాను. మీరు ఆమోదిస్తే తప్పనిసరిగా దీని మీద ముందుకు వెళ్తామని చెప్పి నేను తెలియచేసుకుంటున్నాను. సభానాయకి రైతులకు తక్షణ సాయం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, 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 రైతులకు తక్షణ సాయం, రైతులకు తక్షణ సాయం, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, రైతులకు తక్షణ సాయం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, 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 రైతులకు తక్షణ సాయం, రైతులకు తక్షణ సాయం, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, రైతులకు తక్షణ సాయం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, 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 రైతులకు
రైతులకు తక్షణ సాయం, రైతులకు తక్షణ సాయం, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, రైతులకు తక్షణ సాయం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, 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 రైతులకు తక్షణ సాయం, రైతులకు తక్షణ సాయం, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, రైతులకు తక్షణ సాయం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, 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 రైతులకు తక్షణ సాయం, రైతులకు తక్షణ సాయం, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, రైతులకు తక్షణ సాయం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, 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 రైతులకు తక్షణ సాయం, రైతులకు తక్షణ సాయం, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన జగన్, ప్రభుత్వం.